అంటే అది స్టోరీ టెల్లింగ్ ఆ కథ చెప్పు కథ కథ పెంగు మితాత పెంగు తోల్దేశ్ పెంగు చెప్పు గమ్ముగా రే మీ స్కూల్లో పాటలు చెప్తున్నారా సినిమాలు తీస్తున్నారా రే ఏదో ఒకటి నా కథ చెప్పురా ఏంద్రా నీ పుట్టడా నీ తేడి అనగనగా రాజు ఆ రాజుకి 7 మంది కొడుకులు రే ఆ కథ కాదు ఏదైనా ఒక లవ్ స్టోరీ చెప్పు లవ్ స్టోరీనా నీకు కొవ్వు బాగా ఎక్కువైందిరా అయినా ఇప్పటికిప్పుడు లవ్ స్టోరీ అంటే కష్టం పోరా ఏదైనా సినిమా చూసి రాసుకోపో అంటే మన తెలంగాణ లవ్ మ్యారేజ్ కదరా ఆయన కథ చెప్పు తెలకన్న కదా అప్పుడు తెలకన్నకు 5 ఏండ్లు ఆయన మా టీచరు నన్ను కథ రాయమంది బుక్ కాదు తెలకన్న కాలేజ్ చేయడానికి చెప్పు ఆ రోజు తెలకన్న కాలేజ్ ఫస్ట్ డే అప్పుడు తెలకన్న ఎట్టున్నాడు ఎలా ఉండేవాడు అంటే ఇంచుమించు చూడడానికి నాలాగే ఉండేవాడు ఏం పేర్రా తిలక్ పూర్తి పేరు చెప్పరా బాల గంగాధర్ తిలక్ అంత గంభీరం చెప్తున్నావే కొంచెం వినయంగా చెప్పు బాల గంగాధర్ తిలక్ ఏ డిపార్ట్మెంట్ రా ఈసీఈ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్స్ ఎక్కడ తెలుసా నీకు తెలీదు నాకు కూడా తెలియక ఎక్కడ అడుగుకున్నా అంటే నువ్వు ఫస్ట్ ఇయరా అవును నీ అమ్మాయిని చూడరా అక్కడ అమ్మాయి ఎక్కడ ఉందిరా చిత్తపట్ డైరెక్షన్ చేయొద్దు డైరెక్టర్ చెప్పింది చెయ్యి ఎందుకులేదురా అందంగా ఉంది బల్లే ఉంది కదా రే బా ఆ అమ్మాయి మీ చెల్లిరా అంటే నా బావరా రే అమ్మాయి డీటెయిల్స్ ఎలాగైనా కావాలరా అయితే ఒక నిమిషం రా రే బా ఏమైపోయావరా రే ఏం తీడు ఎట్లా అయిపోయాడు ఊరి దేవుడా అప్పుడే వచ్చేసావా అమ్మాయి పేరు పప్పు కాలేజ్ టాపర్ నీకు అసలు పడదు అప్ప ఎవరు రాడితే నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు 1 తిట్టు మరే పాట అయితే బాగుంటుందిరా కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే నీకు సరే పాటే దొరకలేదా పోయిపోయి మా తాతకాలం పాటలు ఎత్తుకునేవు ఆ పాలు చెల్లే కానీ రేపటి నగరం పోతానంట హజ్జుడు అవునా నువ్వు అక్కడ తొలి ప్రేమ సినిమాలో బాగుంటాను మాదిరి సూట్ వేసుకొని ఎంట్రీ ఇచ్చావు అనుకో అయితే పాపావ చూసుకున్నావు
ఎంతసేపు రా, పొద్దున వచ్చాం, ఎండ సంపుతాంది, వాళ్ళొచ్చా పెట్టలే పోదాంపా. ఇప్పుడు నువ్వు ఇంటి పోయి పీకేదే ఉంటుందా? లేదు కదా, మూసుకొని కూర్చోన్నానా? వాళ్ళు వచ్చాక లేట్ అవుతుంది. వాడెవడ చూడరా, వాడు బడుల మీద పనుకోన్నాడు, వాని కానీ కలిగితే వేరే లెక్క ఈడిస్తాడు. నేనెందుకు ఇస్తారా? ఇక్కడ సావుకారు బిడ్డ మీరు ఒక్కడి వేలరా? రే ఫస్ట్ నువ్వు పోరా. ఎరా వీడు చేస్తాడంటావా? మకాన్ చేస్తాడు. యో ఇప్పుడు కానీ కదిలేమనుకో, అది వాళ్ళు లెక్కిస్తా. వాడి ఒక్కడి వల్ల అయ్యేటట్టు లేదు కానీ మీరు కూడా పండి 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 పండి, మీరు కూడా ఉంటుంది. యారా కదొచ్చురా, కదలమ్మా, డబ్బులు ఇస్తాను కదమని చెప్పరా. 10 రూపాయలు లెక్కించున్నా స్వామి. 10 రూపాయలు ఇద్దాం దారా? 10 కాకపోతే 100 ఇద్దాం లేమట్రా స్వామి. అది ఇట్లే మామ, అట్ట కాదు కానీ దీంతోను. ఇల్లేడంలే పోదాం పోరా. ఎరా బాగా డోలు తీరిందా? ఆయన తిలక్కడతో బెట్ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలిరా, గుర్తుంచుకోండి. దమ్ము నిలబెట్టే కూడా చా చేస్తే ముందు చేయకుండా చూద్దాం. బ్లెస్ మీ బావా. శీఘ్రమేవ చిందర ప్రాప్తరస్తు. అది కాదు బాసు, ఇన్సెప్ నిలబడినావు, చేయి బానప్పు తీసుకున్నట్టు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. బెట్లో తెలిస్తే మనకి 1000 రూపాయలు వస్తాయి, 50-50 చేసుకున్నాం. అస్సలు మాట్లాడలేదా? అరే ఖర్చు కలర్ భలే బాగుంది భయ్యా. చేశాడు ఇప్పుడు పసు కదా. అవన్నీ కాదు బెడ్ డబ్బులు చూస్తారా? తేడే బావా, అప్పట్లో ఈ నోట్లు లేవేమో కదరా? మోడీ నీ కోసం మళ్ళీ మార్చల్లారా, మూసుకొని పో. ఇంత మరే చెప్పిన ఎందుకు బావు? సారీ బాస్, ఏదో సరదాగా చేసిన తప్పే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇదిగోండి మీ మనీ, ఇది మీకే. ఉంటాను. వద్దురా వద్దురా అంటే కూడా నిన్న ఎండలు వెళ్ళిపెట్టాడు, ఉన్న కలర్ అంతా పోయింది. ఏందంట చామె, దీన్ని కూడా కలర్ అంటారా మీ ఊర్లో? మా ఊర్లో కలర్ ఫ్యాన్సీ ఉన్నారు. రారా, మనోడు ఇప్పుడే జోక్ వేసాడు, ఈ కలర్ అంటా ఫేడౌట్ అయిపోతుందంట. నీది కలరా? నల్లు బాలుగా ఏదో కలర్ అంటే ఏమనమ్ముతా చెప్పురా. ఓ కూల్ కూల్ బేబీ కూల్ మా కూల్. తిలక్ రమ్యాకి బుక్ ఇచ్చా కదా రికార్డ్ రాయమని, తెచ్చింది తీసుకో. అప్పుడే రాసేసింది అన్నారా? దాని రైటింగ్ కాదురా. ఏమబ్బా ఇచ్చింది తెచ్చినా, నీకు ఇచ్చినా అంతే. రే ఇందులో ఎవరితో ఫోన్ నంబర్ ఉందిరా? ఎవరితో కాదు మామా, రమ్యాది కాదు మామా, వాళ్ళ అక్కది. హలో, హలో.
చే ఇప్పుడు ఫోన్ అయింది పక్కన పెట్టా. సరే నేను మళ్ళీ చేస్తాలే, ఏదో వేడి చచ్చిపోతాను. బాయ్. ఏందిరా నీ బాధ? ఏంది? అదేం లేదు మామా, మన ఫ్రెండ్ రాకేష్ ఉన్నాడు కదా, వాళ్ళ ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది, వాడేం సూసైడ్ అటెంప్ట్ చేశాడు, ఎక్కడికైనా తీసుకువెళ్తా అంటే నాకేం తెలుతురా అంటున్నాడు. నువ్వేమైనా అడ్వైజ్ ఇస్తామేమని నీ దగ్గరికి వచ్చినామరా అంతే. ఐడియా అంటే చెప్పమ్మా. ఐడియా అంటే పెన్నీరా ఒకటే మామ ఉండేది. రే బాలుగా అప్పుడు ఎవరు అనుకో. అమ్మాయిలు మన తెలుగులేనా? కాదురా. ఓకే సరేరా, మూడింటిగా క్యాబులు తీసుకోండి. ఒక దాంట్లో తిరుపతి, ఇంకో దాంట్లో బెంగళూరుకి వెళ్ళండి, ఇంకో దాంట్లో హైదరాబాద్ వెళ్ళండి. హైదరాబాద్ వెళ్ళే క్యాబ్లో వీని వీళ్ళ అవన్నీ కూర్చోబెట్టండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లకుండా ఫస్ట్ ఆర్య సమాజ్కి వెళ్ళండి. ఆర్య సమాజ్లో ఎలాగో ఆ అమ్మాయి మన రిలీజియన్ కాదు కాబట్టి అక్కడే ఒక చలాన కట్టే కన్వర్టెడ్ కింద ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకొని అక్కడే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడే మ్యారేజ్ చేసుకున్నట్టు ఫొటోసు సర్టిఫికెట్స్ ఇస్తారు. సో ఈలోపు ఏం జరుగుతుందంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వీడి మీద కిడ్నాప్ కేసు పెడతారు. అమ్మాయి ఎలాగో మేజర్ కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకో. సరే దాని తర్వాత ఈలోపు ఆ సర్టిఫికెట్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ అడగమని చెప్పండి. ప్రొటెక్షన్ అడిగిన తర్వాత మూడు రోజులు ఎవరు కనపడకుండా ఉన్నాం మనం, నాలుగు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళమని చెప్పు. అప్పటికి అందరూ చల్లబడి ఉంటారు కాబట్టి సెట్ అయిపోతుంది. ఇవన్నీ ఇక్కడ తెలుసురా, ఏమైనా జైలుకి వచ్చినావా? ఫ్యూచర్ ప్లానింగ్ లేరా? ఓ అలాగా. జాబాడి కాబరా, హైదరాబాద్ లో ఉంది. మంత్లీ 20,000 శాలరీ, అయితే బ్యాక్ డోర్ 30,000 కట్టాలి. 30,000? అవురా. ఏ కంపెనీరా? టెక్నోరా? టెక్నో. సరే ఒకసారి అయితే మా డాడీతో మాట్లాడారా 30,000 అంటే? సరే కనుక్కొని చెప్పాలి. బాలుగా రూమ్ కోడ్ వచ్చాడు, వాడికి కూడా అట్టేది అవుతారా? మర్యాదలా మీకు? చాయరదా ఇద్దరా సామి ఏడ్సా తాగు. ఏందంట చా? హలో డాడీ. రే బా, ఎక్కడున్నావురా? సే ఎంతసేపు రావే, తొందరగా వచ్చి గంట అయింది. బా ఎంతసేపటికి వచ్చినావురా నాయన? అయ్యరా ఎంతసేపు అయింది వచ్చి? రోజు అయిందిలేపా. సరే లేకో పోదాం. పాపా తిన్నావా ఏమన్నా? ఇంకా ఏందా. ఏ పని మీద వచ్చారా హైదరాబాద్కు? జాబ్ కోసం వచ్చారా? నిజం చెప్పురా. గేట్ కోసం పప్పు కూడా ఇక్కడ జాయిన్ అయినరా? అవునా, నువ్వు జాయిన్ అవుతావా గేట్కు? మనకి కోచింగ్ సెట్ కావరా? మళ్ళీ ఏం చేస్తావురా అంతసేపు?
టెక్నాలజీ జాబ్ చూసుకున్నాను రా బ్యాక్ డోర్ నుంచి. అవునారా, ఏం పని రా? సాఫ్ట్వేర్ రా. అవునా, సరేరా. సరేలే, తొందరగా రూమ్ పోదాం, ఫ్రెష్ అప్ అయిపోదు నువ్వు. సరేరా. ఏరా బావా, ఇదేనా మన రూమ్? అవురా, ఇదేనా మన ప్యాలెస్? ప్యాలెస్? అవురా, మనం ఉంటే ఏదైనా ప్యాలెస్. హలో మా, నేను బాగున్నామా, నువ్వెలా ఉన్నావు? జాబ్ మాట్లాడాను, కాకపోతే ఆయన కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు. ఇంకా చేయలేదు, చేయగానే జాయిన్ అవుతాను. డబ్బులా? ఉన్నాయి, ఉన్నాయలేమ్మా, దాని అవసరమైతే ఫోన్ చేస్తాలే. నాన్న అడిగినాను చెప్పమా. ఉంటాను, బాయ్ మా. రే బావా, చిన్నవాళ్ళరా. ఏం లేదరా, డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి. కంపెనీ వాడు ఇంకా ఫోన్ చేస్తాను, ఇంకా ఫోన్ చేయలేదు. ఇంకొక ఏదైనా పార్ట్ టైం జాబ్ అని చూసుకుందాం అనుకుంటాను. నీకు తెలిసిన పార్ట్ టైం జాబ్ ఏదైనా ఉంటే చెప్తే చేసుకుందాం అనుకుంటాను. ఓకే, సెల్ ఇట్లా ఎవరా? హలో అంబాయ్, ఏమన్నా జాబ్ ఉందా? ఓకే ఓకే, సరే. డిక్షనరీలో అమ్మే జాబ్ ఉందంట. డిక్షనరీలా? అవునా, చేస్తావా? సరేరా. సరే అయితే నేను అతను ఫోన్ చేస్తాను, అక్కడ వెళ్ళినాక తనతో కలిసి మాట్లాడు. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ బుక్ సార్. సార్, వీఆర్ సెల్లింగ్ డిక్షనరీస్ అట్ వెరీ లో కాస్ట్ సార్. సో ప్లీజ్ ఫైట్ వన్ సార్. ముందు బయటకెళ్ళి, బయటకెళ్ళి పర్మిషన్ తీసుకుని రా. ఓకే సార్. మే కమిన్ సార్? కమిన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ బుక్ సార్ అండ్ వీఆర్ సెల్లింగ్. Not interested. Get out. Sir? Get out. Hello? అరే పప్పును వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నారా? ఏంటి? అరే నువ్వు పప్పు ఇక్కడ తిరగడం వాళ్ళ నాన్న చూశారా? అందుకే వాళ్ళ నాన్న పప్పును తీసుకొని ఊరికి వెళ్ళిపోతున్నాడు. అలసిపోయానే జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయి. నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం, తను నువ్వు ఒకటే అనేది తెలియదు పాపం. నా ప్రేమ నా ప్రేమ నా ప్రేమ తర్వాత
ఆ తర్వాత ఆ కంపెనీ వాళ్ళు అన్నయ్యకి కాల్ చేశారు. కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఒక 9 రోజులు కూడా ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఉండలేక వదిన కోసం ఇక్కడికి వచ్చేసాడు. ఆ రోజు బాలు అని అడిగిన క్వశ్చన్కి అన్నయ్య చెప్పిన ఆన్సర్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మంచి ఫ్యూచరు సెటిల్ అవ్వచ్చు కదా, ఈ జాబ్ వస్తే సెటిల్ అయిపోతావరా అని చెప్పినా కూడా అన్నయ్య దానికి అన్నమాట సెటిల్ అవ్వడం అంటే సంపాదించడం కాదా, సంతోషంగా ఉండడం. అక్కడ 40,000 జీతాన్ని వదులుకొని ఇక్కడ స్కూల్లో 4,000 జీతానికి పనిచేశాడు. పొద్దున స్కూల్, మధ్యాహ్నం పొద్దుటూరు, ఇలా 1 సంవత్సరం పాటు తిరిగారు. ప్రేమ కోసం తప్పించాడు అని అనడం కంటే ఒక తపస్సు చేశాడంటే బాగుంటుంది. అలా చాలా కష్టాలు పడ్డాడురా. ఒకటేంటి, మా అక్కను చూశాడు. ఆ తర్వాత ఒక రోజు మనసే బంధము.